అమ్మా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకా మా ముక్కు మీద ముక్కు పక్కన మూతి మీద మీసాల్లాగా ఆడవాళ్ళకు ఉంటాయి, చెంపల దగ్గర ముఖం మీద అంతలాక రోమాలు ఉంటాయి కదా, అవి అవిగా ఈ పోవటానికి మంచి రెమెడీ. మంచిదంటే మంచిది, సూపర్ అంటే సూపర్, అసలు ఎంత సూపర్ అంటే నేను చెప్పలేను అనమాట. కనివిని అంత మంచిది అనమాట నేను పెడుతున్నాను. ఇది ఏం చేస్తానో ఎలా పెడతానో ఏ నేను ఇది ఏ ఇది ఎంతవరకు మీకు తెలిసిద్దా మీకు తెలియాలని నేను పెడుతున్నాను. మీరు శుభ్రంగా నేను చేసినట్టుగా చేసుకొని రాసుకొని అప్పుడు నాకు చెప్తారు. కానీ లైకులు మాత్రం పెద్దమ్మని ఎప్పుడు మర్చిపోవద్దు. పెద్దమ్మ చెప్పకపోయినా లైకులు ఇచ్చుకోండి, లైకులు ఇచ్చుకొని పెద్దమ్మని సపోర్ట్ చెయ్యండి. మీరు ఇదిగోమ్మా చిన్నది ఇలాట ఒక మిర్చి జాలర తీసుకోండి. తీసుకొని మీరు ఏం చేయాలంటే ఇవేంటంటే వీటి గురించి చెప్పలేదు కదా నేను చెప్తా. ఇప్పుడు ఇవి నాగ కేసరాలు అంటారు, నాగ కేసరాలు. ఒకసారి చూడండి, చిన్న కాడలతో ఉంటాయి. ఒకసారి చూడండి, ఇక కాడలు నేను మీ దగ్గర పెడుతున్నాను, ఒకసారి చూడండి. చూసారా, ఒకసారి చూడండి. ఓకేనా, ఇవి ఇవి ఈ నాగ కేసరాలతో ఇప్పుడు మనం చెయ్యాలి పని. ఇందులో ఒక స్పూన్ వేస్తున్నానమ్మా. ఒకటి వేసానమ్మా, ఇది రెండోది. రెండు స్పూన్లు వేస్తున్నాను చూడండి ఒకసారి. ఈ రెండు స్పూన్లు కూడా మిర్చి ఆడి పట్టుకొని వచ్చి మీకు మేము చూపిస్తాను మళ్ళీ. ఇక అమ్మా మిర్చి పట్టుకొని తెచ్చేసుకున్నాము ఇప్పుడు మనము. చూసారా ఎంత మెత్తగా ఉందో ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇది ఇందులో ఒప్పించుకుందాం గిన్నెలో మనం. ఇకమ్మా ఇప్పుడు ఇది నేను ఎందుకు చేశానంటే మీకు చూపించడానికి అని చేశాను. కానీ మీరు 25 గ్రాములే వేసుకోవాలి. నేను ఎంత చూపిస్తున్నానో అంతే, 25 గ్రాములు వేసుకోవాలి. ఇదిగో 25 గ్రాముల్లో ఇప్పుడు నేను ఆవాల నూనె, ఇగో ఆవాల నూనె అమ్మా ఇది. ఈ ఆవాల నూనె దీనికి ఎంత సరిపోద్దో అంతే వేయాలి, తొందరపడే ఎక్కువ వేయొద్దు. చాలకపోతే మళ్ళీ వేద్దాం. కానీ 50 ml మాత్రం పట్టుద్దండి. మనం నాగకేసరాలు 25 గ్రాములు వేసుకుంటే 50 ml ఆవు నూనె వేసుకోండి, కరెక్ట్గా సరిపోద్ది లెక్క అయితే. చాలామంది లెక్క చెప్పమని చెప్పారు అందుకని. ఈ నాగకేసరాలు ఎక్కడ దొరుకుతాయి అంటే ఆయుర్వేద షాపులో ఇప్పుడు ఈజీగా దొరుకుతున్నాయండి. నాగకేసరాల పొడి కూడా ఉంది, కానీ పొడి కన్నా అవి ఆ గింజలు తెచ్చుకొని మనం మిక్సీ పట్టుకుంటే మనకి మన మీద నమ్మకం ఉంటుంది, మనకి రిజల్ట్ కూడా వస్తుంది. అందుకని మేము ఆ నాగకేసరాలే తీసుకొచ్చాం పొడి తీసుకు. నాగకేసరాలు ఏదైనా అవి గింజలు లేకపోతే తప్పదు పొడి తెస్తామే కదమ్మా. పొడి మేము సర్వసామాన్యంగా తేము, ప్రతిదీ గింజలే తెచ్చుకొని ఈ మిర్చిలు వేసుకొని ఆడించుకుంటాం. చూడండి చక్కగా తయారైపోయింది, చూసారా. ఇదిగమ్మా ఇప్పుడు ఈ తయారైంది కదా, ఇలాగా ఈ తయారైన దాంట్లో ఇది చూడండి మంచి కొమ్ములు పసుపు, కొమ్ములు పసుపు అంటే ప్యాకెట్లు ఆడొద్దని ఎన్నోసార్లు మీకు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా ఒకసారి వినాలి. ఈ కొమ్ములు పసుపు లేదు, ఇదిగో చూడండి చూడండి రెండేలే, చూసారా ఒకసారి మీరే చూడండి. చిటికెడు చిట్టికుడు వేసానమాట ఇప్పుడు ఈ కొమ్ములు పసుపు. ఆ చిట్టికుడు పసుపు చాలు, చాలా పవర్ఫుల్ కదమ్మా. ఇప్పుడు మనము శుభ్రంగా ఈ పసుపును కూడా కలిపిసుకుందాం. కలుపుకొని మీరు ఎక్కువ చేసుకుంటారు కదా, మేము మీకు చూపెట్టడానికి తక్కువ చేస్తున్నాను కదా. మీరు ఎక్కువ చేసుకుంటారు కాబట్టి మీరు ఎక్కువైనా తక్కువైనా ఎవరికి ఎంత కావాలన్నా కానీ మీరు ఎండలో పెట్టుకోవాలి. వారం రోజులు ఎండలో పెట్టుకున్న తర్వాత మీ గుమ్మం ముందు ఎండ ఉంటుంది కదమ్మా, ఆ ఎండలో పెట్టుకున్న తర్వాత వారం రోజుల తర్వాత తీసుకొని గాచెసలు వేసుకోండి. వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. పెట్టేసుకొని మీకు ఎప్పుడు అవ మీరు ప్రతి రోజుని కూడా మరి మరి మూతి మీద అయితే మూతి మీద మీకు ఎక్కడ ఎంట్రుకలు ఉంటే అక్కడ ఈ తీసుకొని పెట్టుకొని ఇలా మసాజ్ చేసుకొని పెట్టుకుంటే మసాజ్ చేసుకొని పెట్టుకుంటే మసాజ్ చేసుకొని అలా పెట్టుకుంటే మసాజ్ చేసుకొని అలా ఎక్కడ మీరు పెట్టుకుంటారో అక్కడ అలా మసాజ్ చేసుకుంటా ఉండాలి. మసాజ్ చేసుకుని మీరు పెట్టుకున్న కానీసి మసాజ్ చేసుకున్న కానీసి ఒక గంట చూసుకోండి.
పెట్టుకున్నప్పటి నుంచి మసాది అంతా అయిపోయిన తర్వాత మీకు ఇంకా అక్కడితో ఆగిపోతారు కదా, ఆగిపోయిన తర్వాత కూడా మీకు గంట టైం అయిందా లేదా చూసుకోండి. ఈ గంట టైం అయిన తర్వాత ఆపియండి, ఆపేసి మీరు చల్లి నీళ్ళతో ముఖం కొడుక్కోండి. ముఖం శుభ్రంగా మీ ఈ మూతిది ఇది ఇలా పావేసుకొని ముఖం కడిగించుకోండి. అలా ప్రతిరోజుని పెట్టేసుకోండి. ప్రతిరోజుని పెట్టుకుంటే మీ ప్రతిరోజుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ రానుగాక రావు, రానుగాక రావు. ఇది నిజం నేను చెప్తున్నాను పెద్దమ్మను కదా అని మీకు నేను చెప్తున్నాను, అబద్ధం కాదు నిజం చెప్తున్నాను. నాగకేసరాలు అంటే చాలా పవర్ఫుల్. ఏంటంటే ఇలా మనం మసాజ్ చేసుకుని తీసినందువల్ల పోతాయి అన్నమాట. అందుకని గంట టైం ఇచ్చాను మీకు నేను. ఇది ఎండలో పెట్టిన తర్వాత వాడండి. ఇప్పుడు తయారు చేసాను కదా వాడుకుందాం కదా అనుకోవద్దు. ఇది ఎండలో పెడితే నేను ఎలాగవుతుందో అప్పుడు మీకే తెలుస్తుంది అనమాట. అప్పుడు మీరు వాడుకోండి. ఇది ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాం కానీ నాగకేసరాలు మీకు దొరుకుతాయో లేదో, చాలామంది నేను చెప్పినవన్నీ దొరకట్లేదు పెద్దమ్మ అంటున్నారు, ఒకవేళ మీకు దొరుకుతాయో లేదో అని. అందుకని ఆయుర్వేదం షాపుల్లోకి వెళ్ళి ఎక్కడైనా దొరుకుతాయి కదండి అంటే, ఎక్కడైనా నాగకేసరాలు దొరుకుతాయి, లేదంటే ఇదే సూపర్ మార్కెట్లలో కూడా ఉన్నాయంట. అందుకని నేను ఇప్పుడు ఇంత పవర్ఫుల్గా మీకు నేను చెప్తున్నాను. ఇది పెట్టుకొని మీరు అందంగా తెల్లగా నేను పెట్టి ముఖన పెట్టి కూడా పెట్టుకొని తెల్లగా ఉండాలని నేను నాకు ఒక్కసారి మీరు ఇట్ల పేరండి నాగకేసరాలు అంటారండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, నాగకేసరాలు ఆయుర్వేద షాపులో మనకు అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి మీరు చూడండి.